సో అందరికీ హై వెల్కమ్ టు యూవీకే గేమింగ్ సో అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో నిశితో మంచిగా ఉన్నా సో వీడియోలో మీకు పబ్జి మొబైల్ కేఆర్ వర్షన్ ఉన్నాయి కదా సో దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలా అండ్ కొత్త అప్డేట్ వచ్చింది కదా అది ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను సో వీడియో దాకా చూడండి అండ్ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి సో అట్లయితేనే నేను ఎప్పుడు లైవ్ చేసినా వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అయితే మీరు క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి నేను ఓపెన్ చేస్తున్నా చూడండి సో ఓపెన్ చేసిన ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు సర్చ్ బార్లో సో ట్యాప్ ట్యాప్ అని సెర్చ్ చేయండి ట్యాప్ ట్యాప్ ఏపీకే గ్లోబల్ అని సర్చ్ చేయండి నేను సర్చ్ చేస్తున్నా చూడండి సో సర్చ్ చేసినాక సో అలా టైప్ చేసినాక సర్చ్ చేయండి అంటే సర్చ్ చేసిన సర్చ్ చేసినాక మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ట్యాప్ టాప్ గ్లోబల్ వర్షన్ టూ పాయింట్ ఫోర్ పాయింట్ ఎయిట్ అని దాని మీద క్లిక్ చేయండి నేను క్లిక్ చేస్తున్నా చూడండి గ్లోబల్ వర్షన్ అనమాట సో గ్లోబల్ వర్షన్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి సో అది కాకుండా వేరేది మాత్రం అసలుకి డౌన్లోడ్ చేసుకోవద్దు సో కిందికి మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక కింద మీకు లేటెస్ట్ వర్షన్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత కిందకి మీకు ఇంకో వెబ్సైట్ లెక్క ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక కింద మీకు స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో నేను క్లిక్ చేస్తున్నా చూడండి సో క్లిక్ చేసినాక మీకు ఇక్కడ డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అగైన్ ఉండదు ఇదివరకే డౌన్లోడ్ చేసినా కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటామని అడుగుతుంది కాబట్టి సో నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన మళ్ళీ సో మీరు సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అనేది అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయినాక ఇన్స్టాల్ చేయండి సో మీకు ఇక్కడ అవుడుతుంది కదా సో నేను అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయినాక ఇన్స్టాల్ చేయండి సో ఇన్స్టాల్ అయినాక నేను మళ్ళీ చెప్తాను మీకు కావాలంటే డైరెక్ట్ లింకు నేను ట్యాప్టాప్ లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను పోయి డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ చేయండి నేను ఓపెన్ చేస్తున్నా చూడండి సో ఇక్కడ ఇట్లా వస్తుంది మీకు ట్యాప్టాప్ అని సో ట్యాప్టాప్ అని ఇట్లా వచ్చేసి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు పైన సర్చ్ బార్ ఉంటుంది సర్చ్ బార్లో సెర్చ్ చేయండి పబ్జి మొబైల్ అని సో పబ్జి మొబైల్ కేఆర్ వర్షన్ అని సెర్చ్ చేయండి నేను సెర్చ్ చేస్తున్నా చూడండి మీకు ఆల్రెడీ అక్కడ చూపెడతా ఉంటుంది పబ్జి మొబైల్ కేఆర్ అని ఎందుకంటే చాలామంది ఇళ్ళనే ఇళ్ళకెళ్ళే డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ నేను నేనైతే కొట్టేసిన పబ్జి మొబైల్ కేఆర్ వర్షన్ అని కొట్టగానే మీకు ఇక్కడ ఆల్ అని వస్తుంది పైన మీకు అని అవుతుంది కదా ఆల్ కాకుండా దాని పక్క గేమ్స్ అని ఉంటాయి ఆ గేమ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీకు కిందనే వస్తుంది పబ్జి మొబైల్ ఆ పబ్జి మొబైల్ కేఆర్ వర్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇట్లా అనేది ఓపెన్ అవుతుంది ప్లస్ పబ్జి మొబైల్ ఉంటుంది సో పబ్జి మొబైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే మీకు ఓపెన్ కాదు సో దాన్ని పక్కపండి మీకు పబ్జి మొబైల్ కేఆర్ వర్షన్ ఉంటుంది సో కేఆర్ వర్షన్ అని క్లిక్ చేయండి మీకు అనేది ఇట్లా వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది మీకు అవుతుంది కదా డౌన్లోడ్ అని ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఆల్రెడీ యాప్ ఉంటే మీకు మాత్రం ఇక్కడ అప్డేట్ అని చూపెడుతుంది అప్డేట్ మీద క్లిక్ చేయండి మీకు అనేది అప్డేట్ అయిపోతుంది సో సక్సెస్ఫుల్గా అయిపోతుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి అట్లయితేనే నేను ఎప్పుడు లైవ్ చేసినా అండ్ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బయ్